హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితోని గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను సో ఇక్కడ వచ్చేసి చిన్న కప్ నిండా నువ్వులు తీసేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. చల్లారని ఇవ్వాలి. దాన్ని వేడిగా ఉన్నప్పుడే మిక్సీకి వేస్తే మిక్సీ అనేది పాడవుతుంది. సో అందుకోసం అనే మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి లిడ్ పెట్టేసుకోవాలి. ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకు ఆయిల్ అనేది చిల్లుతుంది ఫేస్ పైన. సో అందుకోసమే లిడ్ అనేది పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, నేను పక్కకే పెట్టేసుకున్న గోంగూరాకుల్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ గోంగూరాకులు వచ్చేసి మనకు విత్ ఇన్ 1 hour 2 minutes మొత్తం బాయిల్ అయిపోతాయి. సో లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక 1 minute మొత్తం ఇదంతా బాయిల్ అయిపోయిందండి. బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ గోంగూర కూడా మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే నేను నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని ఇలా మిక్సీ చేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇందులో వెల్లుల్లి, కొంచెం దొడ్డుప్పు, నెక్స్ట్ ఏంటంటే పక్కకి పెట్టేసుకున్న ఎండుమిర్చి ఉంటుంది కదా, అవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మిక్సీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గోంగూర ఉంటుంది కదా, గోంగూర చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకున్న తర్వాత ఇలా మిక్సీ చేసుకొని మనం వేసుకుంటే సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి కచ్చపచ్చ దంచేసి ఇందులో వేసేసుకున్నానండి. అందులోనే నెక్స్ట్ ఏంటంటే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఒకసారి ఇలా తిప్పేసుకున్నాం. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పసుపు వేసేసుకొని ఈ పోపును అనేది గోంగూర చట్నీలో కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.